కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలంలోని పలు సమస్యాత్మక గ్రామాలైన పరిటాల నక్కలంపేట గ్రామాలలో కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆకస్మికంగా పర్యటించారు. కంచికచర్ల మండలంలో సమస్యాత్మక గ్రామాలను కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు పర్యటించారు. ఇందులో భాగంగా పరిటాల నక్కలపేట గ్రామానికి చెందిన పోలింగ్ కేంద్రాలను తన సిబ్బందితో కలిసి ఎస్పీ పరిశీలించారు. అనంతరం పరిటాల గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడిన ఎస్పీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరగాలని గ్రామస్తులకు సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, 100% పోలింగ్ జరగాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. నందిగామ సబ్ డివిజన్ పరిధిలో జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల మండల ప్రాంతాలలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించామన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో బందోబస్తు ఏ విధంగా నిర్వహించాలనే అంశంపై సిబ్బందితో కలిసి పర్యటించారన్నారు. నందిగామ సబ్ డివిజన్ పరిధిలో బందోబస్తుపై పోలీస్ సిబ్బందితో రివ్యూ మీటింగ్ ఉంటుందన్నారు. ఇంటిలో ఉండి ఓటు వేయడానికి రాకుండా ఉండడం సరైన పద్ధతి కాదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ అంటే మనకు విజయవాడ రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్నాయి. నామినేషన్స్కి దిస్ ఈజ్ ద ఫస్ట్ డే. ఈ నామినేషన్తో పాటు మనం ఈ సెన్సిటివిటీ ఆఫ్ ది విలేజెస్, సెన్సిటివ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్స్, అవన్నీ కూడా రెవెన్యూ అథారిటీస్, పోలీస్ వాళ్ళు అన్నీ కూడా వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. సో కొన్ని ఇంపార్టెంట్ విలేజెస్లో ఎలా మా బందోబస్తు అరేంజ్మెంట్స్ కానీ, తర్వాత మనం చేసుకోవాల్సిన ఈ ప్రికాషన్స్, దాని మీద భాగంగా ఈరోజు విజిట్ టు ఆల్ ది ఇంపార్టెంట్ విలేజెస్ స్టార్ట్ చేశాము. దానిలో భాగంగా పరిటాల విలేజ్ వచ్చాము. పరిటాల విలేజ్ ఏరియాలో టోటల్ 14 బూస్ ఉన్నాయి. అవి 4 లొకేషన్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. దానిలో భాగంగా ఇక్కడ ఎస్సీ కాలనీ లొకేట్ అయిన పోలింగ్ లొకేషన్ ఇది సైబర్ సెన్సిటివ్, ప్రీవియస్ అఫెన్సెస్ కానీ, ప్రీవియస్ ఎలక్షన్ హిస్టరీ బేసిస్గా. వేరే టౌన్లో ఒక 6 బూస్ ఉన్నాయి. అది ఒక సెన్సిటివ్ లొకేషన్. సో ఈ ఏరియాలో మన బందోబస్తు ఎలా ప్లాన్ చేసుకోవాలా ఏంటి, దానిపైన మనం ఆప్షన్స్ కూడా ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా ప్రజలందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రశాంత వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేదాని కోసం పోలీస్ వైపు నుంచి, రెవెన్యూ వైపు నుంచి ఆల్ ది డిపార్ట్మెంట్స్ ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ గారు కూడా ఈరోజు ఏరియాలో విజిట్ చేస్తున్నారు. నేను కూడా ఒక టోటల్ ఓవరాల్ నెక్స్ట్ జగ్గయ్యపేట, నందిగామ ఆ ఏరియాలో కొన్ని ఇంపార్టెంట్ విలేజెస్ అవన్నీ విజిట్ చేసి మా ఆఫీసర్స్తో ఒకసారి రివ్యూ, బందోబస్తు రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.